సార్, రాజధాని విషయంలో ప్రభుత్వ తీరుపై మీరు ఎలా స్పందిస్తారు? రాజధాని ప్రభుత్వంలో గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా సవ్యంగా రైతులకి కౌలు అందుతున్నాయండి. ఈ సంవత్సరం కొంతమంది రైతులకి పొలాలు అందలేదు. ఎందుకని అందలేదు? మేము చాలా బాధపడుతున్నాం. చాలామంది ఇట్లాగా వెనకబడ్డ వాళ్ళు. దయచేసి మీరు తొందరగా ఈ రైతులకు కౌలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నామండి. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా తేడా వచ్చిందండి. సరిగ్గా పనులు జరగట్లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దయచేసి మీరు మాలాంటి కొద్ది కొద్ది పేదలని మీరు ఇచ్చేసి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మమ్మల్ని గుర్తించండి. పేదవాళ్ళం చాలామంది ఉన్నాం ఇక్కడ తుళ్ళూరు రాజధానిలో. ఏంటి పొలాలు ఇచ్చి కానీ పనులు కానీ చాలామంది ఇబ్బందులు గురై ఉండమండి. దయచేసి మీరు ఇప్పటికైనా 6 నెలలు అయింది, 6 నెలల నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. పనులు లేక మేము చాలా ఇబ్బందుల్లో ఉండాలి. మేము పనులు ఇచ్చాండి రాజధానిలో, మరి కౌళ్ళు సరిగ్గా రాలేదండి. నాకు దయచేసి మా పొలం కౌళ్ళు మాకు అందేటట్టు చేయండి. మేము పనులు లేక ఇబ్బందుల్లో ఉండమండి. మాకు పనులు జరిగేటట్టుగా పనులు ఉండేటట్టుగా చేయాలని కోరుకుంటున్నామండి. అయితే రాజధాని నుంచి కొన్ని కంపెనీలు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇలా ఉంటే రేపు పొద్దున్న పెట్టుబడులు పెట్టడానికి వేరే కంపెనీలు వస్తాయంటారా? వేరే కంపెనీలు రావండి, రావు రానియో మేము ఒప్పుకోండి. రాజధాని పొలం ఇచ్చిన రైతులు మాకు న్యాయం జరగట్లేదు. సరిగ్గా ఇక్కడ న్యాయం జరిగేటట్టుగా చేయాలి. ఇక్కడ నుంచి పోతాయంటే మేము ఒప్పుకోండి. మేము పొలం ఇచ్చిన్నాం చంద్రబాబు నాయుడు గారికి, మరి మా రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పొలం అడగటం జరిగింది. మేము సంతోషంతో ఇచ్చాము. ఇక్కడ మనకు రాజధాని చేస్తున్నారని ఏంటి మేము ఒప్పుకోండి. పొలాలు ఇచ్చిన రైతులు మాకు రాజధాని ఇక్కడే కావాలి, ఇక్కడే నిర్మాణం చేయాలి. దానికి మేము మా వంతు కృషి చేస్తాము. అంతేకాని ఇక్కడ నుంచి పోతే మేము ఒప్పుకోము రాజధాని. మా పొలం ఇచ్చిన రైతులు రాజధాని 33,000 ఎకరాల రైతులు పొలం ఇచ్చాము. మేము ఒప్పుకోమండి. మాకు ఇక్కడే రాజధాని కావాలని మేము కోరుకుంటున్నామండి. ఒకవేళ రాజధాని మారిస్తే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? రాజధాని మారిస్తే అది ఏరియాగా ఉంటుందండి. అప్పుడు దాని పరిణామం ఏరియాగా ఉంటుంది. అన్ని తేడాలు వచ్చేస్తాయి. అప్పటిగా ఇక్కడుంటే ఏం లేదు. ఇక్కడి నుంచి మార్చే మటుకు దాని పరిమాణం ఏరియా తీరుగా ఉంటుంది. మేము ఒప్పుకోము. మేము ఎంతో ఇదిగా ఇచ్చాము రైతులు. 33,000 ఎకరాలు ఇచ్చాము. కాబట్టి దాన్ని బట్టి మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. రాజధానికి రైతులకి కోరుకుంటున్నామండి. 33,000 ఎకరాలు కూడా స్వచ్ఛందంగానే ఇచ్చారా లేకపోతే అనధికారికంగా ఏమైనా లాక్కున్నారా? ఇష్టపూర్వకంగా ఇచ్చామండి. ఎవరు కూడా మమ్మల్ని మభ్య పెట్టింది కానీ బాధపడింది కానీ ఎవరు లేరండి. మా ఇష్టపూర్వకంగా మేము ఇచ్చామండి. సంతోషంతో ఇచ్చాము. మాకు న్యాయం జరిగింది, మాకు ఇక్కడ మంచి జరిగింది అనే ఇష్టపూర్వకంగా ఉద్దేశంతో మేము ఇచ్చామండి. ఎవరు మమ్మల్ని బలవంతం చేయలేదు. మా ఇష్టపూర్వకంగా ఇచ్చామండి. ఇది మేము అందరం రాజధాని ఉన్న రైతులు మొత్తం కలిపి మేము చెబుతున్న మాట అండి. ఇది ఎవరు మమ్మల్ని ఏమి ఇచ్చేయలేదు. మా ఇష్టపూర్వకంగా ఇచ్చింది. మా సంతోషంగా ఇచ్చాం. అది రాజధాని మీద కొన్ని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకరోజేమో దొనకొండ అంటున్నారు, ఒకరోజేమో కొత్త కమిటీని వేసామంటున్నారు. ప్రభుత్వ తీరుపై మీ ఎలా స్పందిస్తారు అసలు? ఈ తీరుపై అంటే ఏమండి, గతంలో ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. మమ్మల్ని ఇక్కడ పొలాలు రైతులు ఇవ్వడం జరిగింది. మేము ఒప్పుకున్నాము. మాకు మంచి జరిగిద్దని చెప్పారు. సరేనే, మేము అందరం ఇష్టపూర్వకంగా పొలాలు రైతులు ఇచ్చామండి. ఇక్కడ నుంచి ఏరియా సార్లకు మార్చి ఇక్కడ ఈ చేస్తాం ఈ చేస్తాం అంటే మేము ఒప్పుకోమండి. మాకు ఇక్కడే కావాలి రాజధాని. మేము ఒప్పుకోము. అదండి. ఓకే సార్. మమ్మటికి కూడా మాకు ఇక్కడే రాజధాని కావాలి. ఈ రాజధానిలో పొలాలు ఇచ్చిన రైతులు ఎవరు కూడా ఊరుకునేది లేదు. మాకు పొలాలు కౌళ్ళు ఇచ్చిన ఇంకా రాలేదు, ఇంతవరకు రాలేదు మాకు పొలం కౌళ్ళు. అది మీరు దయచేసి ఈ ప్రభుత్వం మాకు అందేటట్టుగా చేయాలి అని కోరుకుంటున్నామండి. రాష్ట్ర రాజధాని రైతుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? మేము ఇక్కడ 29 గ్రామాల్లో 33,000 ఎకరాలు, 14 సామాజిక వర్గాలు, 25,000 కుటుంబాలలో మేము రాజధాని భూములు ఇచ్చాం. మాకు ఇచ్చేటప్పుడు మేము పోయి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా భూములు తీసుకొని ఇక్కడ రాజధాని పెట్టమని మేము ఎవరూ అడగల. ఇందులో ఈ 33,000 ఎకరాల రైతుల్లో కూడా అట్లానే ఉంటారా? ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ మీరు ఇయ్యండి మేము చెబుతాం అనలా. ఏ ప్రజాప్రతినిధి కూడా అసలు అంతకు మించి అడగల. ప్రభుత్వ అధికారులు వచ్చారు మా దగ్గరికి. వాళ్ళు అంతకుముందు గత 4-5 స్థలాలు ఎంపిక చేసుకొని దీన్ని కూడా దాంట్లో భాగంగా చూసుకొని మొత్తం కలిపి చూసుకున్నా చివరికి దీని అయితే ఇదైతే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చారు. ఇక్కడ మౌలిక వసతులు ఉన్నాయి, ఇదైతే మాకు రాజధానికి కావాలి, మీరు భూములు అందరూ ఇవ్వండి అని సహకరించండి అని
ప్రభుత్వ అధికారులు వచ్చారు. ప్రభుత్వ అధికారులు అంటే కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, ఆర్డీఓసు వీళ్ళు వచ్చి ఈ స్థాయిలో గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. అవగాహన సదస్సు నిర్వహించి మీరు మాకు భూములు ఇండి మీరు సహకరించండి, సహకరిస్తే మీరు భూములు మాకు కనుక ఇచ్చినట్టయితే భవిష్యత్తు బాగుంటుంది, ఈ అభివృద్ధి జరుగుతుంది అని ఆ రోజు మాకు చెప్పారు. చెప్పిన మీదట అప్పుడు ఇష్టంగానో అయిష్టంగానో కొంతమంది అవునో కొంతమంది కాదనో మొత్తం మీద పిన్ డ్రాప్ సైలెంట్గా ఎక్కడ వైలేషన్ జరగకుండా ఎక్కడ గందరగోళం జరగకుండా ప్రభుత్వానికి మేము భూములు ఇచ్చాం. అక్కడక్కడ కొన్ని ఉండే లీగల్గా కోర్టులకు వెళ్ళారు. అవి కూడా నేనైతే వాళ్ళకి ఇవ్వాలి చదువుతున్నాను స్పష్టంగా, అది ప్రభుత్వ తప్పిదం వల్లే వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్ళినాళ్ళు కూడా ఎప్పుడు కూడా మేము రాజధాని భూములు ఇవ్వమనలే ఇవ్వను అనలేదు. వాళ్ళు రాజధాని వ్యతిరేకించలా, ఇది సిఆర్డీఏ చట్టబద్ధత చేయండి, ఈ చట్టబద్ధత చేస్తే మేము కూడా చేస్తాం, ఈ చట్టబద్ధత డౌట్ అనే దానితో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. దానికి అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారంటే అప్పుడంతా ఒంటెద్దు సైడ్గా ఓవర్ లుక్ చేశారు అడిగిన వాళ్ళని. దాని ఫలితం కూడా ఇప్పుడు కొంచెం ఈ రాజధాని ప్రభావం మీద కూడా ఉందనేది కూడా నా అభిప్రాయం. సార్ అయితే ఇప్పుడు బొత్స సత్యన్ గారి వ్యాఖ్యలు వచ్చేసి మొన్నటి వరకు దొనకండి అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ కొత్త కమిటీని వేసాం, కొత్త కమిటీ ఇచ్చే స్పష్టతను బట్టే రాజధాని ఎక్కడ ఉండాలో మేము నిర్ణయిస్తామని అంటున్నారు. అంటే గత ప్రభుత్వం వచ్చేసి రాజధాని అమరావతి నిర్ణయించిన తర్వాత మళ్ళీ కొత్త కమిటీలు ఏంటంటారు? అసలు బొత్స గారు ఎప్పుడు కూడా ధనవండలో పెడతాము కొత్త కమిటీ నిర్ణయం అనేది కాదు. వాళ్ళు ఇప్పుడు ఇచ్చిందంటే కూడా స్పష్టంగా ఒకటి ఉంది, జిఎన్ రావు గారు కమిటీ చేశారు. ఈ జిఎన్ రావు గారు కమిటీ ఏంటి, ఈ 13 జిల్లాలో ఉన్న అభివృద్ధితో పాటు ఈ రాజధాని అభివృద్ధి కూడా దాంట్లో ఇంక్లూడింగ్ జోడించి పెట్టింది. ఈ రాజధాని ఎక్కడ ఏమి ఉండాలి అనేది ఆయన ఇచ్చారు. అంటే రాజధాని తరలించిపోతుంది అనేది అభిప్రాయం కూడా అయితే బొత్స సత్యనారాయణ ఇష్టం లేనప్పుడు ఒక రకంగా చెబుతాడు, ఇష్టం ఉన్నప్పుడు ఒక రకం చెబుతాడు, ఇష్టం లేనప్పుడు అర్థం కాకుండా చెబుతాడు, మనం కన్ఫ్యూజ్ చేయడానికి, డైన్మోలో పడేయడానికి. ఈ గందరగోళమే జరిగింది. ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ విషయం రాలే. ఇప్పుడు మేమెందుకు కొంచెం ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తున్నామంటే మాకు ఇవ్వాల్సిన ప్లాట్లో మాకు రిటర్నబుల్ ప్లాట్స్లో 3 సంవత్సరాల్లో మాకు రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కాలాతీతమైంది. ఈ ప్రజాస్వామ్యం ఉన్న ప్రక్రియలో ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. వీళ్ళు అభివృద్ధి అనే దాన్ని పక్కన పెట్టేసి వేరే వేరే ప్రయారిటీలు ఉండవు. ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రభుత్వ ప్రాతినిధ్యాలు మారిపోతాయి, మనందరికీ కూడా తెలిసింది. అయితే మాతో ఇక్కడ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, అమరావతి క్యాపిటల్ సిటీ అనేది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ సిటీ. ఇది మేము భూములు ఇచ్చాం, మాకు భూములు ఎకరానికి 4840 గజాలు ఇస్తే మాకు కేవలం ప్రభుత్వం ఇచ్చింది 1250 గజాలు. పిన్ పాయింట్గా కొంచెం జరిగే వాళ్ళకి మాత్రం 1450 గజాలు ఇచ్చారు, 450 గజాలు కమర్షియల్, 1000 రెసిడెన్షియల్ ఇచ్చారు. మాకు ఇక్కడ ఇచ్చింది ఎక్కువ భూభాగం మొత్తం కూడా అది 5000 ఎకరం అట్టు ఇచ్చింది. మిగతా 33000 ఎకరాల్లో 28000 ఎకరాలు సుమారుగా 1250 గజాలు ఇచ్చారు, 250 గజాలు కమర్షియల్, 1000 గజాలు రెసిడెన్షియల్ ఇచ్చారు. మిగతాది ప్రభుత్వం దగ్గర ఇప్పుడు మా భూమి అంటే మన రైతుల భూమి ఎంత ఉంది, 12000 ఎకరాలు ఉంది. ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం చేతిలో కూడా 12000 ఎకరాల భూమి ఉన్న బ్యాంక్ ఇది, ల్యాండ్ బ్యాంకు ఏ ప్రభుత్వం దగ్గర కూడా లేదు. ఈ మన భూమితోటే మనకి ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ఇదే సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ సిటీ అంటే మన స్వయంగా అభివృద్ధి చేసుకునేది. ఇది ఎందుకు ఇచ్చాం, మేమేదో ఒక కలెక్టర్ గారు వచ్చాడునో లేదా ఒక ఆర్డీఓ గారు వచ్చాడో ఎవరో చెప్పారని ఇచ్చింది కాదు. ఇది 13 జిల్లాలకి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించిన రాజధాని కాబట్టి, ప్రజా రాజధాని కాబట్టి మేము అందుకని ప్రజా రాజధానికి భూములు ఇచ్చున్నాం. ఆ భూములు అభివృద్ధి చేయమని అడగడం తప్పితే ఇది రెండో దానికి మీద అవకాశం లేదు. సార్ అభివృద్ధి పనులు చేపట్టే కార్యక్రమంలో లులు కంపెనీ కానీ సింగపూర్ కంపెనీలు కానీ మన రాజధానికి పెట్టుబడులు పెట్టడానికి అయితే వచ్చినాయి, ఈ రోజు వెళ్ళిపోయే పరిస్థితి నెలకొంది, అసలు ఎందుకు వెళ్ళిపోయినాయి అంటారు? ఇప్పుడు అది లోన ఏమి జరిగింది అనేది రైతులుగా మాకు అంత డెప్త్ నాలెడ్జ్ అయితే లేదు. సరే మొన్న మాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే ప్రభుత్వం మనది, భూమి మనది, పెట్టుబడి మనది. అక్కడ అంటే మాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్లో సింగపూర్కి భూమి ఇచ్చి పెట్టుబడి ఇచ్చి 52% వాళ్ళకి 45% ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనే దాంతో జరిగింది. అప్పుడు కూడా దీని మీద కొంచెం ఇవన్నీ జరిగినాయి వ్యాఖ్యలు. దాంతో ఇప్పుడు వీళ్ళు అనుకోవచ్చు పెట్టుబడి మనం పెట్టి పూర్తిగా డబ్బులు భూమి మనం ఇచ్చి 52% వాళ్ళకి 45% మనకేంటంటే దాంతో కూడా రద్దు చేసుకుని ఉండొచ్చు. దాంట్లో అది మన ఈ రైతాంగానికి ఏం సంబంధం లేదు, అంత మాత్రాన రైతాంగం కూడా ఏమీ ఆందోళన చెందట్లేదు. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.